అనుకుందని అనుకుంటున్న మీటింగ్ అది. సో గత రెండు రోజులుగా మాట్లాడుకున్న ఇవన్నీ మెయిన్ మేము కోరుకుంటుంది. మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక స్థిరత్వం ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. మెయిన్ ఎజెండా ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి దాని మీదే జనసేన ఎజెండా ఉంది. అదే ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా. దీనిని వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్తి చేయాలి అనేది దాని మీద చాలా లోతుగా చర్చించాం. అన్ని అంశాలు అన్ని కోణాల నుంచి మేము చర్చించాం. ఈ గత రెండు రోజులుగా తీసుకున్న ఈ చర్చలు చాలా బలమైన సత్ఫలితాలని రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి విముక్తి జరిగేలాగే ఉంటుంది. అంటే ఏం చేయబోతున్నారు? దాంట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం మీదుగానే వెళ్తుంది. అది సరైన సమయం వచ్చిన మళ్ళీ మీకు ఇంకా అంత స్థాయి దాకా వెళ్ళలేదు. ముందుగా మమ్మల్ని మేము బలోపేతం చేసుకోవాలనుకున్నాం. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. అది వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. మేము చేసేది ఎలాగే చేస్తున్నాం. వీటన్నిటికీ మించి ఈ లాలెస్నెస్ కానీ ఉన్న గొడవలు కానీ లేదంటే కరప్షన్ కానీ వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించాం. పర్పస్ ఆఫ్ ఈ మీటింగ్ కూడా అధికారం సాధించడానికి అడుగులు వేస్తా ఉన్నాం. అది ఎలా వెళ్తే బాగుంటుందన్న దాని మీదే చాలా అన్ని కోణాల నుంచి కూడా చూస్తాం. పదో ఆవిర్భావ సభలో మొన్న మీరు స్పీచ్ లో కూడా చెప్పారు, ఓట్లు విచ్ఛిన్నం కావు అని అంటారు. అంటే భారతీయ జనతా పార్టీతో పాటు డైరెక్షన్తో పాటు ఉమ్మడి ప్రణాళిక రచిస్తూ కూడా మిగతా పార్టీని కూడా కలుపుకొని ముందుకెళ్తారు రాష్ట్రంలో. ఎందుకంటే తక్కువ టైం ఉంది కదా మీకు కూడా, మీ క్యాడర్ని స్ట్రెంగ్ చేస్తూ కూడా ముందుకెళ్ళాలి చెప్పండి. అంటే నేను జనసేన తరపు నుంచి నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను, వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లకూడదని నా అభిమతం. వచ్చే సమయానికి వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు సంస్థాగతంగా వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ చెప్పారు. అది మీకు అలా వచ్చిందంటే మీకు వెంటనే చెప్పినట్టు అవుతుంది కదా. కాదు సార్, మీరు అనుకున్న సమయంలో చెప్పండి, మేము అనుకున్న సమయంలో చెప్పండి.